జై శ్రీమన్నారాయణ. సుదర్శన వాణి పరిపూర్ణ వాస్తు కార్యక్రమానికి స్వాగతం. సుదర్శన వాణికి సంబంధించినటువంటి వాస్తుకు సంబంధించిన అనేక విశేషాలు తెలుసుకోవాలంటే మీరు యూట్యూబ్ ఛానల్లో చక్కగా సుదర్శన వాణి అనేటువంటి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అనేక వాస్తు శాస్త్ర విశేషాలు అనేది మీకు అందజేయడం జరుగుతుంది. ఈనాటి ప్రశ్న, ఇంటి లోపల భాగంలో పిల్లర్లు మధ్యలో కనపడవచ్చునా? అంటే కనపడకూడదు. ఎందుకండి అట్లాగా అంటే, ఇక్కడ మనం చూడండి, ఒక ఇమేజ్ చూడండి, చక్కగా ఇల్లంతా కూడా వుడ్ వర్క్ చేసుకున్నారు, అన్ని చేసుకున్నారు, అంతా బాగానే ఉంది. ఇటీవల కాలంలో ఇది మనకు అమలాపురం దగ్గర వెళ్ళిన విజిట్ది. జాగ్రత్తగా గమనిస్తే మధ్యలో తెల్లగా ఒక స్తంభం లాగా ఉంటుంది తెలుగు రంగుతో, అది పిల్లరు. అదే విడి సార్ అక్కడ ఎట్లాగా వచ్చింది అంటే, వాళ్ళు బాల్కనీలు ఏవైతే ఉంటాయో, పడమర బాల్కనీ, దక్షిణం బాల్కనీ రెండు కూడా కలిపేసుకొని స్లాబ్ ఎక్స్టెన్షన్ చేసిన దాన్ని లోపలికి కలుపుకొని గృహం లోపలికి అది బాత్రూమ్స్ లోకి, ఇదేమో కబోర్డ్స్ లోకి రకరకాలుగా చేశారు. కానీ ఒక గృహ నిర్మాణం చేపట్టేటప్పుడు గృహము దాటి బయటికి నడవరాదు అంటాడు. అంటే గృహం దాటి అంటే మన పిల్లర్లు ఏవైతే ఉంటాయో అది దాటి బయటికి చేయి పెట్టకూడదు. ఇప్పుడు ఈ విధంగా పిల్లర్లు లోపల పెట్టేసి బయట కబోర్డ్స్ తీసుకోవటం వల్ల ధన నష్టం సంభవించే అవకాశం ఉంటుంది, ధన నష్టము. కాబట్టి ఏంటంటే ఒక గృహ నిర్మాణం చేపట్టినప్పుడు కింద భాగం ఏ విధంగా ఉండాలో పైన కూడా అదే విధంగా స్ట్రక్చర్ వెళ్ళాలి. కానీ కింద భాగం దాటి పైకి పెరగటం అనేది సంభవించకూడదు. బాల్కనీస్ ని లోపలికి తీసుకోవడం అనేది సరైన విధానం కాదు.